విశాఖ జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెదేపా పార్లమెంటరీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ఇతర నాయకులు పాల్గొన్నారు. అనంతరం భోగి మంటలు వేసి ప్రభుత్వం విడుదల చేసిన జీవో కాపీలను మంటల్లో కాల్చివేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, భోగి మంటల్లో పనికిరాని వస్తువులను వేస్తారని, 4 ఏళ్ల 9 నెలలుగా పనికి మాలిన ప్రభుత్వం ఉందని అన్నారు. ఎందుకు ఉపయోగం లేని వైసీపీ పాలనను, వారిచ్చిన జీవోలను కాల్చి దగ్ధం చేశామని తెలిపారు. మునిగిపోతున్న నావలాంటి పార్టీ వైసీపీ సురక్షితంగా బయటపడడానికి అనేక మంది వీడిపోతున్నారని అన్నారు. ఈ రాష్ట్రంలో ఒక పనికిమాలిన ప్రభుత్వం ఉందో, ఎందుకు పనికిమాలిన ప్రభుత్వం ఉంటున్నామంటే, మరి చెప్పిన పని ఒకటి కూడా చేయకుండా ఏ ఒక్క వర్గం యొక్క ప్రజల యొక్క ఆశలు ఆకాంక్షలు నెరవేర్చకుండా ఇచ్చిన ప్రతి మాట తప్పుతూ, మరి ఒక చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇది పనికిమాలిన ప్రభుత్వం, ఎందుకు ఉపయోగం లేని ప్రభుత్వం. ఎలాగైతే మన పాత వస్తువులు, పరికరణ వస్తువులు భోగిమంటలు వేసి దహనం చేస్తూ ఉన్నాము, అలాగే ఈ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను కూడా ఇప్పుడే మన నాయకులందరూ కలిపి ఆ భోగిమంటలో వేసి దహనం చేయడం కూడా జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సి ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని